రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్ ఎన్నిక కాగానే ఒక కీలకమైనటువంటి ప్ర ప్రక్రియ శ్రీకారం చుట్టారు స్థానిక ఎన్నికలు ఓట్లు నమోదు చేసుకోవడం చకచక చేయమంట ఈలోపు కోర్టులకు వెళ్ళడం ఆ తర్వాత ఆగడం మళ్ళీ ప్రభుత్వమే ముందుకు రావడం ఓవరాల్గా అయితే కనుక కోర్టు ఆ చివరిలో మళ్ళీ వీళ్ళు ఆగుతారనుకున్నప్పుడు కోర్టు ప్ర ఎందుకు చేయరని ప్రశ్నించడం వీటితో చకచక మళ్ళీ స్థానిక ఎన్నికల వైపుకు పరుగులు పెట్టారు పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్నిట్లలో కూడా మ్యాక్సిమం ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే తెలుగుదేశానికి మిగిలితే ఎనభై శాతం స్వీప్ అయింది ఆ తర్వాతన మళ్ళీ మినీ పోల్స్ కూడా జరిపారు ఇరవై మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అందులో కూడా వీళ్ళు గెలుచుకొచ్చారు అందులో కార్పొరేషన్స్ కూడా గెలుచుకొచ్చారు అయితే ఆ తర్వాత మళ్ళీ ఇది మధ్యలో జరిగినటువంటిది తిరుపతి పార్లమెంట్ ఎన్నిక కావచ్చు ఆత్మకూరు ఎన్నిక కావచ్చు బద్వేలు ఎన్నిక కావచ్చు వీటిట్లో కూడా గెలుపొందారు మెయిన్ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఎన్నికలకు సంబంధించి అయితే తర్వాత మళ్ళీ కొన్ని స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారు అన్నటువంటిది అప్పుడు ప్రచారం జరిగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నటువంటి సందర్భంలో ఆయన పక్కన పెట్టేశారు వీళ్ళు ఆ టైంలో తర్వాత ఆ తర్వాత వీళ్ళకి కావాల్సిన మనిషి వచ్చినా ఈ రోజు వరకు కూడా మిగతా ఎన్నికలైతే జరపట్లేదు ఇప్పుడు చివరికి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తున్నారు ఇక ధైర్యం చేయరు అనుకుంటా మంగళగిరి తాడేపల్లి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ల అధికారుల పాలన గడువును ప్రభుత్వం మరో ఏడు నెలలు పొడిగించింది ఈ రెండు అర్బన్ లోకల్ బాడీస్లో స్పెషల్ అధికారుల పాలన అక్టోబర్ రెండు పది తేదీల్లో ముగిపోతుంది దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వీళ్ళ పాలన గడువుని ప్రభుత్వం పొడిగించింది అక్కడే ఎన్నికలు నిర్వహిస్తే స్పెషల్ ఆఫీసర్లు అక్కర్లేదు ఎన్నికలు ఎందుకు నిర్వహించారంటే ధైర్యం జాలట్లేదు